హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలో. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం కొరకు వేచి చూసే వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నందుకు గాను ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరపబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మేలు కలిగేలా పలు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త స్కీమ్ అయిన గృహలక్ష్మి మరియు దళిత బంధు 2వ విడత గురించి సీఎం కేసీఆర్ గారు తుది నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకంలో భాగంగా సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సాయాన్ని ఈ జూలై నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం అమలు చేయనుంది. మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే గృహలక్ష్మి అమలుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుని వాటికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించడం అయితే జరిగింది. అండ్ ఇందులో భాగంగా మొదటగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా 3,000 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ లెక్క ప్రకారం ఫస్ట్ విడతలో ఈ పథకం ద్వారా సుమారు 350,000 మందికి పైగా లబ్ధి పొందే అవకాశం ఉంది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తించనుంది. అండ్ ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు గానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ వచ్చిన వారిని ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం అయితే జరుగుతుంది. అండ్ ఇందుకు గాను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే లబ్ధిదారులకు 3 లక్షలను 3 దఫాలుగా, అంటే పునాదులు వేశాక 1 లక్ష, స్లాబ్ పడ్డాక 1 లక్ష, అండ్ చివరగా ఇల్లు కంప్లీట్ అయ్యాక 1 లక్ష చొప్పున ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. అండ్ ఇందుకోసం బడ్జెట్ లో 12,000 కోట్లను కేటాయించడం గురించి మనం ఇదివరకు వీడియోలను చెప్పుకున్నాం. అలాగే ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అండ్ అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయించారు. సో మొత్తానికి మరో 2 నెలల్లో గృహలక్ష్మి పథకం తెలంగాణలో మొదలవబోతుంది. జూన్ మొదటి వారం నుండి రేషన్ కార్డుల జారీ కూడా మొదలవబోతుందని వాట్సాప్ లో ఒక మెసేజ్ అయితే చెక్కలు కొడుతుంది. అయితే ఈ రేషన్ కార్డుల విషయం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.